సింహరాశి వారికి అన్ని విధాలుగా సానుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. అనుకూలమైన వాతావరణంలో సానుకూలమైన వ్యక్తుల సమక్షంలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. శుభకార్యాలు కుదురుతాయి. ఉద్యోగ సంబంధం విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ బద్ధకాన్ని పక్కన పెట్టి కష్టపడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పని మీకు మీరుగానే తెలుసుకుంటారు, రుజువు చేసుకుంటారు. అనవసరమైనటువంటి అధిక ప్రసంగాలు, అనవసరమైనటువంటి వివాదాలు ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించే అంశాలుగా మారతాయి. కాబట్టి వాటి గురించి మీరేమీ మాట్లాడకూడదు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మీకేదైనా ప్రయోజనం ఉంటే మాట్లాడండి, లేకపోతే లేదు. అదేవిధంగా వ్యాపార విషయాలు, వ్యాపారంలో చేస్తున్న నూతనమైన ప్రయోగాలు, ఇతరులతో కలిసి చేస్తున్నటువంటి నూతనమైనటువంటి కాంట్రాక్టులు, వ్యాపార విషయాలు, కన్స్ట్రక్షన్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం సానుకూలమైన ఫలితాలు ఇచ్చే విధంగా గోచరిస్తోంది. గొప్పగా కాకపోయినా గతంలో కంటే కనీసం కొంతలో కొంత మేలు జరిగే విధంగా గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయి ఎన్నాళ్ళయిందో, దాని మీద ఎంత పెట్టుబడి పెట్టాం, ఒక్క రూపాయి కూడా తిరిగి రావట్లేదు. ఈ రకమైన పరిస్థితుల్లో ఏం చేయాలి? అప్పులు కట్టుకోవాలి, వడ్డీలు కట్టాలి, సంపాదన లేదు, అమ్మటం, వడ్డీలకు కట్టడం, ఇలా ఎన్నాళ్ళు చేయగలుగుతాం, ఎన్నాళ్ళు వ్యాపారం లేకుండా ఖాళీగా ఉండగలుగుతాం అనేటువంటి బాధ కొంతమంది కలుగుతుంది. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకోండి. సుబ్రహ్మణ్య పాశుపతి హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాచిత్త పొడితోటి, సిద్ధగతతోటి మీ ఇష్టమైనటువంటి దేవుడికి, మీ ఇష్టమైనటువంటి దేవతకి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అప్పులు తినడానికి, ఇరుక్కుపోయినటువంటి డబ్బులు చేతికి రావడానికి, పిల్లల యొక్క విద్యా భవిష్యత్తు బాగుండటానికి, భర్త వృత్తి ఉద్యోగాల పరంగా స్థితి బాగుండటానికి సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయండి. సంపూర్ణమైనటువంటి సుఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగ సంబంధ విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ర్యాంకు సంపాదించగలుగుతారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్ లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. కెరియర్ పరంగా ఉన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో అది ఈ వారం తొలగిపోతుంది. సంతానం లేని వారికి సంతానం కలగబోతుంది అనేటువంటి శుభవార్త ఈ వారం వినగలుగుతారు. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు, పెళ్లి కాని మగపిల్లల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయే పరిస్థితిగా గోచరిస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఓం, ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టముల కథలతో దీపారాధన చేయటం, శుక్రవారం నాడు లక్ష్మీతామర ఒత్తులతోటి అమ్మవారి మహాలక్ష్మీదేవికి అష్టముల కథలతో దీపారాధన చేయటం చాలా మంచిది. అదేవిధంగా మంగళవారం నాడు వినాయకుడికి తెల్లజిల్లేని ఒత్తులతోటి అష్టముల కథలతో దీపారాధన చేయటం చాలా మంచిది. గురువారం నాడు అష్టముల కథలతో తెలుపు ఒత్తులతో బాబావారి దగ్గర దీపారాధన చేయటం చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి రెడ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః. ఈ సూర్యమంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి పెట్టడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంలో మార్పు వస్తుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, మెరుగుపడుతుంది, అనారోగ్యం వెనక్కి అడుగు వేస్తుంది, వెనకడుగు వేస్తుంది. ఇది శాస్త్రీయంగా రుజువైన విషయం. ఆ సూర్యభగవానుడు తప్పకుండా నామస్మరణ చేసినంత మాత్రాన్ని చేతనే ఆరోగ్యాన్ని ప్రసాదించగలడు.
ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.